అంతటా కూడా ఇదే పరిస్థితి ఉంది. ఎక్కడ చూసినా అధికార పార్టీ ఆనవాళ్లు గుర్తులే దర్శనమిస్తున్నాయి. నెల్లూరులో పరిస్థితి ఏ విధంగా ఉందో తెలుసుకుందాం. కరెస్పాండెంట్ రాజేష్ ఉన్నారు లైవ్ లో సిద్ధంగా. రాజేష్, శ్వేత, ఉమ్మడి నెల్లూరు జిల్లాలో ఎన్నికల కమిషన్ నియమావళి కావచ్చు, అలాగే న్యాయస్థానాల నిబంధనలు కావచ్చు, తిలోదకాలిస్తున్నారనేటువంటి ఒక చర్చ నెల్లూరు జిల్లా వ్యాప్తంగా కూడా నడుస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ప్రధానంగా నెల్లూరు జిల్లాలో ఇప్పటికే మున్సిపల్ వాహనాలు, చెత్తెత్తికెళ్లే వాహనాలు కావచ్చు, అలాగే రేషన్ ఇచ్చే వాహనాలు కావచ్చు, వీటి మీద ఇప్పటికి కూడాను జగన్ బొమ్మ దర్శనమిస్తా ఉన్నటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి అన్నటువంటి ఒక ఈరోజు చర్చ నెల్లూరు జిల్లా వ్యాప్తంగా జరుగుతూ ఉన్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ఇటు మరోపక్క ఈరోజు ఎవరైతే వాలంటీర్లు ఉన్నారో, ఈ వాలంటీర్లు అన్న వాళ్ళు ఖచ్చితంగా ఈరోజు న్యాయస్థానాల ఆదేశాల ప్రకారం ఎన్నికల ప్రచారంలో పాల్గొనకూడదు అనేటువంటి ఒక స్పష్టమైనటువంటి సంకేతాలు ఉన్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ఈరోజు చేజర్ల మండలము పాడేరు గ్రామంలో ఆత్మకూరు ఎమ్మెల్యే మేఘపాటి విక్రమరెడ్డి ఎన్నికల ప్రచారంలో ఎమ్మెల్యేకి ఇరుపక్కలు కూడాను ఇద్దరు వాలంటీర్లు, పవన్ వంశీ అనేటువంటి వాలంటీర్లు ఇద్దరు కూడాను ఖచ్చితంగా ఫ్రేమ్లో కనిపిస్తూ వాళ్ళు ఎన్నికల ప్రచారంలో స్వచ్ఛందంగా పాల్గొంటున్నారనేటువంటి ఒక ప్రచారం జరగడంతో అక్కడ ఉన్నటువంటి మీడియా మిత్రులందరూ కూడా, మీడియా వాళ్ళందరూ కూడా దాన్ని షూట్ కవర్ చేయడానికి వెళ్ళైతే వాళ్ళని దుర్భాషలు అన్నటువంటి పరిస్థితి కూడా నిన్న చేజర్ల మండలం పాడేరులో చోటు చేసుకున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే అదే ఎమ్మెల్యే పర్యటనలో పాడేరు విఆర్ఓగా ఉన్నటువంటి ప్రసాద్ సైతం పాల్గొన్నటువంటి చిత్రాలు అయితే ఈరోజు సోషల్ మీడియాలో ఈరోజు వైరల్ అవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. నెల్లూరు జిల్లా వ్యాప్తంగా కూడాను ఎక్కడ కూడా ఈరోజు ఎలక్షన్ కమిషన్ నియమావళిని ఉన్నతాధికారులు నిబంధనలు పాటించాల్సినటువంటి యొక్క ఆదేశాలు ఉన్నప్పటికీ కూడా కొన్ని ప్రాంతాల్లో వాటికి తిలోదకాలు ఇస్తున్నారనేటువంటి ఒక చర్చ నడుస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. మరోపక్క పొదలకూరు నియోజకవర్గంలో ఏదైతే మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి నిన్న స్వయంగా జరుగుతున్నటువంటి అక్రమ మైనింగ్ ఏదైతే ఉందో, ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నప్పటికీ కూడాను అధికారులు వాటిని అడ్డుకట్ట వేయాల్సినటువంటి పరిస్థితులు ఉన్నప్పటికీ కూడాను వాటిని ఆ విధంగా లేకుండా దాదాపు అక్కడ ఒక పక్క కాగితాల్లో ఇది ప్రభుత్వ భూమి అని చెప్తున్నప్పటికి కూడాను మరో పక్క అటవీ భూమి అని చెప్పి అధికారులు చెప్పడము, ఈ కొంత ఈ యొక్క కన్ఫ్యూజన్లోనే దాదాపు 400 కోట్ల మేర కూడాను అక్రమ మైనింగ్ చేశారని చెప్తూ కూడా సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఆరోపణలు చేసినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. అధికారులు ఈరోజు ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నప్పటికీ, అమల్లో ఉన్నటువంటి ఎన్నికల కోడ్ నిబంధనలను పాటిస్తూ ఈ విధంగా అక్రమంగా జరుగుతున్నటువంటి అక్రమ మైనింగ్ని క్వార్జి అక్రమ తరలింపును అడ్డుకోవాల్సినటువంటి అధికారులు ఈరోజు నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తుండటంతో ఈరోజు జిల్లా వ్యాప్తంగా ఎన్నికల కోడ్ అమలుగా ఉన్నప్పటికీ కూడాను ఈరోజు అక్రమ క్వార్జి మైనింగ్ తరలింపు జరుగుతూనే ఉందని కూడాను సోమిరెడ్డి ఆరోపించినటువంటి పరిస్థితి ఉంది. ఈ విధంగా నెల్లూరు జిల్లా వ్యాప్తంగా కూడాను చాలా చోట్ల జగన్ నువ్వే అన్న మా నమ్మకమైనటువంటి ఒక పోస్టర్లు దర్శనమిస్తున్నాయి, వాహనాల మీద జగన్ బొమ్మలు దర్శనమిస్తున్నాయి, అలాగే ఈరోజు పాఠశాలల్లో కూడా ఈరోజు ఏదైతే వాళ్ళకు వచ్చేటువంటి చిక్కీలు కావచ్చు, బ్యాగుల్లో కావచ్చు ఈరోజు జగన్ బొమ్మ కనిపిస్తూ ఉండడంతో ఈరోజు ప్రతిపక్షాలు సైతం ఈ యొక్క నిర్ణయాల మీద ఇప్పటికే ఈసీకి ఫిర్యాదు చేస్తాం, పూర్తిగా వాటికి సంబంధించినటువంటి ఆధారాలు సేకరించే పనిలో ఉంది, ఈ యొక్క ఆధారాలు సేకరించి ఎలక్షన్ కమిషన్కి కూడాను ఫిర్యాదు చేసేటువంటి పరిస్థితిగా ఉందని చెప్పి కూడా ఈరోజు ప్రతిపక్షాలు చెబుతున్నటువంటి పరిస్థితి ఉంది. మొత్తానికైతే నెల్లూరు జిల్లాలో, ఉమ్మడి నెల్లూరు జిల్లాలో అధికారులు ఎన్నికల నిబంధనల్లో పాటించాల్సినటువంటి వాటికి సూచి చూడనట్టు వ్యవహరిస్తున్నారనే ఒక ఆరోపణలు అయితే స్పష్టంగా వినిపిస్తూ ఉన్నాయి. శ్వేతా,